आदाब नाजरीन, आप देख रहे हैं शानियोज हक की आवाज़। मैं आपका मेजबान मोहम्मद कैफुद्दीन शम्स शानियोज में आपका तहदिल से इस्तकबाल करता हूँ। शानियोज का आगाज करते हैं। निर्मल डिस्ट्रिक्ट बासर मंडल में स्पंदना हैंडीकैप ऑर्गेनाइजेशन की जानिब से बासर मंडल में इन्वायरमेंट अवेयरनेस प्रोग्राम मुनक़िद किया गया। तफसीलात के मुताबिक हमारी शानियोज के बासर मंडल रिपोर्टर सैयद लतीफ की रिपोर्ट के मुताबिक आज बासर मंडल में स्पंदना हैंडीकैप ऑर्गेनाइजेशन के जिम्मेदारान जिसमें निर्मल डिस्ट्रिक्ट स्पंदना हैंडीकैप ऑर्गेनाइजेशन प्रेसिडेंट इसाक अली, वाइस प्रेसिडेंट हरिदास, जनरल सेक्रेटरी सैयद कैसर और इसके अलावा नवीपेट मंडल इंचार्ज पंतुल के जेर निगरानी बासर मंडल में एनवायरमेंट अवेयरनेस प्रोग्राम मुनक़िद किया गया जिसमें तमाम बासर मंडल के हैंडीकैप मेंबर्स को इनके राइट्स बताए गए कि वो किस तरह इस माहौल में आज के न्यू जनरेशन में अपनी जिंदगी गुजारे और बताया गया कि अगर कोई इन्हें इनके माजूर होने पर इनका मजाक उड़ाता है तो ये अंडर द आय कानूनन जुर्म है। दिगर मुकामात पे भी हुकूमत इन्हें कौन कौन सी सहूलियात मुहैया करती है और इन्हें इन सहूलियात से किस तरह फायदा उठाना चाहिए ये भी बताया गया। और आखिर में स्पंदना हैंडीकैप ऑर्गेनाइजेशन के जिम्मेदारान ने हुकूमत तेलंगाना से ये पुरजोर मुतालिबा किया कि वो अपने वादे को पूरा करते हुए इन्हें डबल बेडरूम स्कीम के तहत हैंडीकैप मेंबर्स को 5% डबल बेडरूम मकानात अलॉट किए जाएं। और अगर हुकूमत अपने वादे को पूरा नहीं कर पाती है तो स्पंदना हैंडीकैप ऑर्गेनाइजेशन हुकूमत तेलंगाना के खिलाफ धरने मुनक़िद करेगी। जबकि बारहा बासर मंडल पंचायत सेक्रेटरी हालिका को इस सिलसिले में मेमोरेंडम पेश किया जा रहा है। మరి అదే విధంగా వికలాంగులు అంటే ఇంతవరకు 7 రకాల వికలాంగులు ఉండే, ఇప్పుడు 21 రకాల వికలాంగులు అయ్యి, మరి వికలాంగులకు ప్రభుత్వం ప్రతి చట్టం లోపల అవకాశం ఇచ్చింది. వికలాంగులకు అన్ని అవకాశాలు, ఏది ఇల్లు అని పెళ్లి అని ప్రతి విషయం లోపల హక్కులతో చట్టాలతో వికలాంగులకు ఇళ్లను ప్రభుత్వం కేటాయించింది. మరి ఆ ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల లోపల ఏదైతే సకలాంగులకు ఎటువంటి అవకాశం లేదు, మరి ఎందుకోసం వీళ్ళ పర్సెంట్ ఇచ్చిన తర్వాతనే అది సకలాంగులకు ఇవ్వవలసిందే. తప్పనిసరిగా వికలాంగుల పర్సెంట్ ఎంత ఉన్నదో ఏ టైంలో కానీ ఎప్పుడు ఎన్ని వచ్చినా కానీ అందులో వికలాంగులకు 5% తప్పనిసరి ఇవ్వాలి. మరి అదే విధంగా పంచాయతీలో కూడా ప్రభుత్వం ఏదైతే వాటా రూపంలో పంచాయతీ వాటా రూపంలో కూడా వికలాంగుల వాటా ఉన్నది, దాంట్లో కూడా 5% పడదు ఉన్నది. మరి అటువంటిప్పుడు మనం ఏదానికి కూడా తీసుకోకుండా వికలాంగులందరూ మనం ఐక్యంగా ఉండి మనం ప్రభుత్వ హక్కులతో ఆ చట్టాలతో మరి ప్రభుత్వం కల్పించిన జీవోలతో ఏదైతే మన జీవో ఉంది, హక్కు ఉంది, చట్టం ఉంది, అవకాశాలు ఉన్నాయి, మరి అన్ని ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా వికలాంగులను వెనుక తీసి మనం దీనిహీన ఆచరణ అయ్యే దీనిహీన ఆచరణ కాదు. మనం ప్రభుత్వం ఇచ్చిన హక్కులతో కొట్లాడదాం, మన ప్రభుత్వం ఇచ్చిన జీవనోపాధి మనం హక్కులను సాధిస్తూ మన 5% ఇళ్లను తప్పనిసరిగా మనం పొందుతూ మన అవకాశాన్ని మనం వినియోగించుకుందాం. మరి అది నాక వికలాంగులకు ఎవరైనా సమాజంలో కూడా సమాన అవకాశం ఇవ్వకపోతే వారిపైన చట్టాలు కేసులు అవి తప్పనిసరి ఉన్నాయి. వికలాంగులకు ఏదైనా హేళన చేస్తే కూడా వాళ్ళకు కేసు ఉన్నది, చట్టం ప్రకారం కేసు ఉన్నది, జీవో ఉన్నది. మరి దాని మీద వికలాంగుడికి ఏదైతే కొట్టినా గాని తిట్టినా గాని వికలాంగుడికి పశువు పక్షి ఏదైనా దారి లోపల ఆటంకాలు చేసినా గాని దాని మీద కేసులు ఉన్నాయి, జీవం ఉన్నది, హక్కు ఉన్నది, చట్టం ఉన్నది. మరి దాని ప్రకారం మనం వికలాంగులు అందరము ఒక్కటే ఐక్యమతంతో ఉండి ఈ అవకాశాలను మనం సాధిస్తూ మనం ఇక్కడ ఏదైతే మనకు ఇళ్ళు వచ్చినాయో వాటి లోపల తప్పనిసరి ఏదైతే మనం 5% పొందుదాం, మనం అందరం కలిసి ఉందాం. మరి అది కాకుండా ఎవరికి కూడా ఎటువంటి మరి అధికారి వచ్చినా గాని మనం వెనుక ఆడకుండా మనం ఐక్యమత్యంతో ఉండి మన అవకాశాన్ని పొందుతామని మీకు అందరికి మరి తెలుపుకుంటూ మరి నమస్కరిస్తాం. సరే, ఇట్లా ఇది మంచి ఉంటుందా అమ్మా? ఎక్కువ మనం కొద్దిసేపట్లో మనం ఆలోచించుకుంటాం. ఎట్లా ఇప్పుడు మీరు చెప్పండి, మరి ఏ విధంగా చేస్తే? ఒకటి, రెండోది ఇక్కడ పొందుదాం. అందరు ఉన్నారు, ఇప్పుడు ఇప్పుడే మాట్లాడండి, తర్వాత పోయిన తర్వాత నేను అట్లా అనుకున్నా ఇట్లా అనుకున్నా మాట్లాడు.